మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్రం 108 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో దీర్ఘకాలిక సమస్యల సాధనకై నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలోని 108 సిబ్బంది పాల్గొన్నారు. 108 కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాములు మాట్లాడుతూ ఆపద్బంధువు అత్యంత సేవలు అందించే 108 గత 13 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. 108 ఉద్యోగులమైన మేము చట్టబద్ధత అనుసరించి 8 గంటల డ్యూటీ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. జీవో నంబర్ 03 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత 15 రోజుల నుంచి సమ్మెకు దిగినాము. అదేవిధంగా మా డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా రేపు జరగబోయే యాజమాన్యంతో కానీ గవర్నమెంట్తో కానీ జరగబోయే చర్చలు తొందర సఫలం కావాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా లైట్ హౌస్ డ్యూటీ కల్పించాలని చెప్పి కోర్టులో కేసు వేయడం జరిగింది. ఆ కేసు గురించి ఈరోజు విచారణకు రావడం జరిగింది. ఆ విచారణ తొందరగా కూడా కంప్లీట్ అయ్యి మాకు అనుకూలంగా కావాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. లైట్ హౌస్ డ్యూటీ పోయిన కేసు క్లియరెన్స్ వస్తున్నది. అదేవిధంగా మమ్మల్ని కాంట్రాక్ట్ కానీ అవసరం ఉద్యోగాలు గుర్తించాలి. అదేవిధంగా మాకు జీవో నెంబర్ 3 ప్రకారం శాలరీస్ కూడా పెంచాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మేము గత నెల 27వ నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 27వ నుంచి 8వ వరకు వివిధ కార్యక్రమాల ద్వారా మేము మా యొక్క డిమాండ్లను కొరకు నిరసన కార్యక్రమం చేపట్టాము. అయినా స్పందించకపోవడంతో 14వ అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయి విధులు బహిష్కరించి సమ్మెలోకి వెళ్ళాము. మా డిమాండ్లు ప్రధానంగా 8 అవర్స్ డ్యూటీ పైన డిమాండ్ చేస్తున్నాము. దాన్ని తక్షణమే అమలు చేయాలని కూడా కోరుకుంటున్నాము. రేపు జరగబోయే యాజమాన్యంతో చర్చలు సఫలం కావాలని, వాళ్ళు మా పట్ల సానుకూలంగా వ్యవహరించాలని కోరుకుంటున్నాము. లేదంటే మరింత ఉధృతంగా సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నాము. 108 చేస్తున్నటువంటి మేము గత 13 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాము. మాకు ఈ యొక్క సంస్థలో ఎటువంటి ఉద్యోగ భద్రత అనేది లేదు. మేము 12 గంటలు పనిచేస్తున్నాము నైట్. అంటే మా డ్యూటీ అవర్స్ 8 to 8, సో 12 గంటలు చేస్తున్నాము. దీంతో మేము కుటుంబాలకు చాలా ఇబ్బందులు పడుతూ డ్యూటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. యాక్చువల్ లేబర్ యాక్ట్ ప్రకారం మాకు 8 గంటలు డ్యూటీ చేయించాలి, కానీ కంపెనీ మాతో 12 గంటలు డ్యూటీ చేస్తుంది. దీని మీద మేము గత నెల 21వ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒక 14 రోజుల ముందే బిఫోర్ సమ్మె నోటీస్ ఇచ్చాము. ఇచ్చి 11 నుంచి మేము 8 గంటల పని చేయడం జరుగుతుంది. 11 నుంచి 8 గంటలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళను కంపెనీ టర్మినేషన్ ఇచ్చి తీసేసింది. దీనిలో భాగంగా మేము 14వ అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయి విధులను బహిష్కరించి మేము సమ్మెలోకి వెళ్ళినాము. ఎందుకంటే మా న్యాయమైన కోరికలు ఏమి ఏమి గుంతమ్మ కోరికలు ఏమి కావు. ఎందుకంటే 8 గంటల పని దినం కల్పించబడినాము. కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు గుర్తించబడినాము. కనీసం జీవో నెంబర్ 3 ప్రకారం వేతనాలు కల్పించాలని కోరుకుంటున్నాము. ఉద్యోగ భద్రత అనేది మాకు కావాలని కోరుకుంటున్నాము. ఎమర్జెన్సీలో పనిచేస్తున్న మాకు ఇవి న్యాయమైన కోరికలే. దయచేసి ఈ యొక్క